మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని సిపిఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటంతో పాటు అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉంటే పట్టించుకోకుండా వ్యవహరించడానికి నిరసిస్తూ నేడు ప్రజావాణి సందర్భంగా ప్రజావాణిలో ఇచ్చిన వినతి పత్రాలకు విలువలేదని, ఆ వినతి పత్రాలను కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్, సహదేవరెడ్డి, మండల నాయకులు ఇమాం, నరసింహారెడ్డి, ప్రభాకర్, సామీల్, ఆశప్ప, సతీష్, రాజులు పాల్గొన్నారు. 5/12/2002 22లో గాజుల రామారం సర్కిల్లో కబ్జా అయినటువంటి కాగితాలు ఇది 5/12/2022 నాడు మీకు ఇచ్చినాం. మేము ఇదే నిరసనతోటి ఇవి మా నిరసన కార్యక్రమాలు. అదేవిధంగా కాబట్టి అధికారులు ఎప్పుడైనా మీరు స్పందించి ఈ కాగితాలు నిజంగానే చెత్తబుట్ట మంటలు వేసినాం కానీ నిరసన అనుకోకుండా ఇప్పటికైనా ఈ స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని సిపిఐగా కోరుతున్నాం. కాపాడాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, చెరువులను. నియోజకవర్గంలో అన్యాక్రాంతమైతున్నటువంటి ప్రభుత్వ భూములను రక్షించాలని కమ్యూనిస్టు పార్టీగా గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ సుమారు 200 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. అదేవిధంగా కొత్తులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు కూడా కబ్జాలకు గురై కబ్జాదారులు రాజ్యం ఏలుతున్నటువంటి సందర్భంలో గత కలెక్టరేట్ ఎదురుగా మేము గతంలో కూడా చెప్పినాం, మీరు వెంటనే స్పందిస్తారా లేకపోతే మేము మీకు ఇచ్చేటువంటి వినతి పత్రాలను చెత్తబుట్టలేయాలనా లేకపోతే కాల్చివేయాలనా అని చెప్పినాం. అయినా కానీ స్పందించినటువంటి అధికారులు ఇప్పుడు స్పందించట్లేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ కాగితాలను, మీకు ఇచ్చినటువంటి వినతి పత్రాలను చింపేసి కాల్చేసి మేము నిరసన తెరచేస్తున్నాం. 2002లో గాజుల రామారం సర్కిల్లో కబ్జా అయినటువంటి కాగితాలు ఇది 5/12/2022